దేవుడు పేరు చెప్పు. ఇలా ఆడగొడుతుండ ఫోటోకి ఫోజ్ తర్వాత ఇద్దులే చెప్పు. భగవంతుడు చెప్పిండమ్మా ఊరికేంది. పెన్నెటలో నేను ఎక్స్పర్ట్ ని. బాగున్నావా? నేనెవరు అమ్మ గుర్తులేదు. నేను గుర్తులేనా నీకు? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎలక్షన్ వస్తేనే ఓటేస్తావా? చేయకూడదు అనుకునే సార్ నేను. ఏం ఎందుకు వేయకూడదు? నేను చచ్చిపోతా ఓటేస్తా. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఎందుకు చచ్చిపోతా? లోకం చెప్పింది భగవంతుడు. భగవంతుడు చెప్పారా? ఏ డౌటా చెప్పు. అంటే నీకేనా ఇంకా ఓట్లు వేసేవాళ్ళు అందరు చచ్చిపోతారా? లేదు నా కాడికే. నీ కాడికేనా? ఎవరు చెప్పారు? అరే భగవంతుడు ఎప్పుడు చెప్పాడు చెప్పు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? నీకు ఎక్కడ చెప్పాడు? అరే మధ్యాహ్నం చెప్పిండమ్మా. పొద్దున్న మధ్యాహ్నం క్లారిటీ చెప్పు. పొద్దున్న చెప్పాడా మధ్యాహ్నం చెప్పాడు? మధ్యాహ్నం పడుకుని చెప్పిండమ్మా. మధ్యాహ్నం పడుకునేటప్పుడు చెప్పాడు. సత్యరెడ్డి ఇంతకు ముందు ఎన్నికలు అయిపోయాయి కదా గతంలో, అప్పుడు వేసావా ఓటు? వేస్తా. ఎవరికి వేసావు? గుట్ట కింద. గుట్ట కింద వేసావా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చు. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. వాడుకున్నోడికి వాడుకున్నంత పర్మిషన్ ఇచ్చారు గా ప్యాకెట్ వేస్తాను. దేవుడు అంటే ఇప్పుడు గుర్తుండాలి కదా ఏదో ఒక దేవుడు. పేరు చెప్పు. ఇలా ఆడగొడుతుండే జరుగుతుంది. ఫోటోకి ఫోజ్ తర్వాత ఇద్దులే చెప్పు. భగవంతుడు చెప్పిండమ్మా ఊరికేంది. అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడి. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే పని మినిట్ ఆశీర్వదించండి మావయ్య.